ఏపీ మూడు రాజధానులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక గట్టి నిర్ణయంతోనే ముందుకు వెళ్తున్నారు, వెనక్కి తగ్గేది లేదనేది చాలా స్పష్టంగా దోతుంది. ఈ నేపథ్యంలోనే విశాఖకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి నుంచి ఒక రిక్వెస్ట్, ఒక లేఖ రూపంలో జగన్ గారు ముందుకు వచ్చింది అనేది ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. అయితే ఆ లేఖ ఏంటి, అసలు ఆ గొడవ ఏంటి, ఎందుకు గంటా గారు లేఖ రాయాల్సి వచ్చింది, ఆయన చేసిన రిక్వెస్ట్ ఏంటి, ఆ విజ్ఞప్తి ఏంటి, ప్లీజ్ సార్ చూడండి అని చెప్పి ఆయన ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఏంటి, ఎందుకంటే ఆల్రెడీ ఆయన పార్టీ అయితే మారడు, అదే పార్టీలో కంటిన్యూ అవుతారనేది ఒక క్లారిటీ ఆయన ఇచ్చేశాడు. కాకపోతే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆయన కట్టుబడి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. విశాఖపట్నం సిటీలో ఆయన కూడా ఉన్న ఒక ఎమ్మెల్యే కాబట్టి ఈ నేపథ్యంలోనే జగన్ గారికి ఇప్పుడు ఆయన రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖకు సంబంధించి ఏంటి అంటే దానికి జగన్ ఓకే అంటే గనక ఉభయ కుశలోపరి అన్న చందంగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి గంటా నుంచి కూడా పూర్తి సహకారం అందుతుందా అనేది ఒక వాదన. ఆల్రెడీ అందేసింది మరి, కాకపోతే ఓకే క్యాపిటల్ వచ్చినప్పుడు రకరకాల మార్పులు చేర్పులు జరుగుతాయి కాబట్టి ఆ మార్పుల్లో ఏమన్నా చిన్న చిన్న అమెండ్మెంట్స్ ఏమన్నా సవరణలు ఏమన్నా చేయాలి అనుకుంటే గనక ముందుగా ఒక లెటర్ పెడతారు. ఈయన ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు కాబట్టి ఈయన ముఖ్యమంత్రి గారికి లెక్క పెట్టడంలో తప్పేం లేదు, దాన్ని పెద్ద భూతద్దంలో చూడాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే ఇంకా విషయం ఏంటి అనేది చూసుకుంటే కనుక విశాఖలో విశాఖ నుంచే పూర్తిగా అక్కడ రాజధాని ఏర్పాటవుతుంది కాబట్టి అక్కడ ఉన్న వాల్తేరు క్లబ్ ఏదైతే ఉందో వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన దృక్పథం అవలంబిస్తే మంచిది అనేది ఆయన రాసిన లేఖ సారాంశం. ఎందుకంటే వైజాగ్కి చాలా ప్రాచీన నామం అయిన వాల్తేరు ఏదైతే చాలామందికి కొత్త వాళ్ళకి తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు వాల్తేరు అంటే ఏంటో. ఇప్పటికే వాల్తేరు స్టేషన్ అంటారు, వాల్తేరు డిపో అంటారు, చాలా ఉంటాయి వాల్తేరు. ఇప్పుడు క్రమంగా కాలానుగుణంగా ఆ పేరు కూడా కనుమరుగైంది ఈ మధ్యకాలంలో. అయితే వాల్తేరు అనే పేరు వాస్తవానికి 1883లోనే ప్రారంభమైంది. అప్పటి నుంచే వాల్తేరు క్లబ్ ప్రజల జీవన విధానంలో మమేకమైపోయింది. ప్రస్తుతం ఒక బ్రాండ్, వైజాగ్ బ్రాండ్లో ఒక భాగం అన్నమాట వాల్తేరు క్లబ్ అనేది. అందరికీ చాలా ఆహ్లాదాన్ని ఆతిథ్యాన్ని ఇచ్చి మచ్చికైన ప్రాంతం కావడంతో దీంతో అందరికి కూడా ఒక అనుబంధం అనేది పెరిగిపోయింది. ఇందులో ఎందరో విద్యావేత్తలు, అలాగే సామాజికవేత్తలు, దేశభక్తులు, వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందిన నిపుణులు, అలాగే దేశ విదేశాల్లో తమ తమ రంగాలలో అగ్రస్థానంలో ఉన్న తెలుగువారు చాలామందే సభ్యులుగా ఉన్నారు. ఈ సున్నితత్వాన్ని అలాగే ప్రజల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం దీనిని యథాతథంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది, అలా ఉంటేనే వైజాగ్లో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది అనేది గంటా గారు రాసిన లేఖ సారాంశం అన్నమాట. ఎందుకంటే మొత్తంగా గంటా గారి వాదన ఏంటనే సింపుల్గా చూస్తే కనుక వాల్తేరు క్లబ్ను యథాతథంగా అక్కడే ఉంచేసి దాన్ని కదపకుండా విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది ఆయన అభిప్రాయం. అదే కొంచెం దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటుగా లేఖ ద్వారా ఒక రిక్వెస్ట్ జగన్ గారి ముందుంచారు. ఎందుకంటే వాల్తేరు క్లబ్ ప్రస్థానంలో అందులో సభ్యులుగా ఉన్న చాలా రంగాల ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విన్నపాన్ని గంటా గారికి చెప్తే గంటా గారి లేఖ రూపంలో జగన్ గారి ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఒకవేళ అదే కనుక జరిగితే యథావిధిగా క్లబ్ అక్కడ ఉంచితే క్లబ్లోని సభ్యులందరూ కూడా ఖచ్చితంగా విశాఖ క్యాపిటల్కి పూర్తి సహకారం అందించేందుకు ముందుకు వస్తారు అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఆ పదాన్ని కూడా ఆ లేఖలో మెన్షన్ చేశారట. మరి జగన్ గారికి వచ్చిన గంటా నుంచి వచ్చిన విన్నపం ఏదైతే ఉందో ఆ వాదన మరి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారా లేదంటే ఏం చేస్తారు అనేది ఆసక్తి రేకెత్తించిన అంశం. మొత్తం మీద విశాఖ బాగోగులకు సంబంధించి గంటా శ్రీనివాస్ గారు లేఖ రాయడం అనేది ఒక రకంగా మంచి సదుద్దేశంగానే తీసుకోవాలి. మరి జగన్ గారి నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, దాంట్లో ఏమన్నా ఉన్నాయా లోపాలు ఏంటనేది కొద్ది రోజులకి తెలుస్తుంది.